मोबाइल साइलेंट पे बैठे थे। అందరికీ ధన్యవాదాలు తెలుపుకోండి. అలాగే నేను ఎంతో అభిమానించే, నాకు ఎంతో గౌరవం ఉండి, ఒక నాకు చాలా అత్యంత అభిమానం ఉన్న శ్రీ జయప్రకాష్ నారాయణ గారిని ఈరోజు కలవడం జరిగింది. అంటే విభజన సమయంలో విభజన సమస్యల్ని రాష్ట్రం విభజన చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి, దీన్ని ఎంత పద్ధతిగా చేయాలి అని చెప్పి దీన్ని ఎంతో పోరాటం చేశారు వారు. సో ఈరోజు నేను వారిని కోరింది ఏంటంటే, రాష్ట్ర విభజన సమయంలో ఏమైతే ప్రామిసులు చేశారో రెండు రాష్ట్రాలకి, అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, ఆ హామీలు అలాగే ఉండిపోయినాయి. దాని సరిగ్గా ఎవరు ముందుకు తీసుకెళ్ళలేదు కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి నేను దీని ఒక దిశానిర్దేశం చేయవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇది ఒక్కరోజులో పరిపూర్ణమైన అవగాహన ముందు దీని గురించి ఇంకా చర్చించాల్సిన అవసరాలు ఉన్నాయి. అందుకని వారిని నేను కోరి, అసలు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, విభజన హామీలని కేంద్ర ప్రభుత్వం ఎలా నెరవేర్చాలి, ఎలా చేయాలని దీని మీద దిశానిర్దేశం చేయమని శ్రీ జయప్రకాష్ గారిని నేను అడగడం జరిగింది. దానికి వారు సముఖ తెలియజేశారు. అందుకని వారిని మాట్లాడమనుకుంటున్నాను. ముందుగా సోదరులు పవన్ కళ్యాణ్ గారిని మనసారా అభినందిస్తున్నారు. ఆయన హాయిగా సుఖంగా కాలమే కాలేసి బతకచ్చు. ఒక గొప్ప సినిమా హీరోగా, ఒక టాప్ స్టార్గా ఆయన్ను చూడడానికి లక్షల మంది డబ్బులు ఇచ్చి వెళ్తారు. అలాంటిది ఆయన కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. అందున చిన్న వయసులో, ఏదో రిటైర్మెంట్ వయసులో కాదు, మార్కెట్లో డిమాండ్ పోయిన తర్వాత కాదు, అది చిన్న విషయం కాదు. అంటే సమాజం పట్ల ఎంతో ప్రేమ ఉంటేనే, మంచి జరగాలన్న తపన ఉంటేనే, ఏ సమాజం మన పెంచిందో ఆ సమాజానికి న్యాయం జరగాలన్నటువంటి బలమైన ఆకాంక్ష ఉంటేనే ఇంత సాహసం సాధ్యం. అందుకు మనసారా వారిని అభినందిస్తున్నాను. సోదరులు పవన్ కళ్యాణ్ గారితో లోతుగా మనసు మాట్లాడుకున్నాం. ఒకటి, సమాజంలో ప్రజలకు అనుకున్న ఫలితాలు రావాలి అని చెప్పంటే మళ్ళాంటి వాళ్ళం, రాజకీయ పార్టీల పేరుతో కావచ్చు, పౌర సమాజం పేరుతో కావచ్చు, పత్రికల పేరుతో కావచ్చు, అధికారానికి అతీతంగా పదవులే పరమావధిగా భావించకుండా దేశంలో, సమాజంలో, మన రాష్ట్రాల్లో మార్పు కావాలని కోరుకునే వాళ్ళు, మనం ఏం చేయగలం, ఆ మార్పును వేగిరపరచడం కోసం మన చేతనైంది ఏం చేయగలం. రెండవది, మన తెలుగు రాష్ట్రాల సమస్య. మనం మళ్ళీ ఉదంతమంతా ఐక్యం పెట్టక్కర్లే, ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. చివరికి నిన్న ప్రధానమంత్రి గారు కూడా ఆయన ప్రసంగంలో ఏ రకంగా తెలుగు రాష్ట్రాన్ని విభజించారో చెప్పినట్టుగా నేను పత్రికల్లో చూశాను. నేనైతే ఆ ప్రసంగాన్ని చూడలేదు, లోక్సభలో ప్రసంగాన్ని. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఒకసారి చట్టంలో పెట్టాక, ఒక గంభీరమైన సమయంలో రెండు రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ఎంతో ఉద్రిక్తతలు, ఆశలు, ఆకాంక్షలు ఉన్న నేపథ్యంలో పార్లమెంటులో చాలా లోతైన చర్చ జరిగిన తర్వాత దాన్ని చట్టంలో పెట్టాక ఏరు దాటాక తప్పదగలేయడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం దేశం. ఇక ప్రభుత్వాల మీద, పార్టీల మీద, పార్లమెంట్ మీద విశ్వాసం సన్నగిల్లుతుంది. అలాగే మరికొన్ని మాటలు చట్టంలో పెట్టకపోయి ఉండొచ్చు, కానీ సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి, కొన్నేమో దేశ హోంశాఖ మంత్రి, వీరందరూ కూడా పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలకి నిర్దిష్టమైనటువంటి హామీలని యథాలాపంగా ఇవ్వాల, చాలా ఆలోచించి, చాలా చర్చ జరిగాక, చాలా రహస్య జరిగాక,
చాలా ఆలోచించి వ్రాతపూర్వకంగా హామీలు ఇచ్చి ఇప్పుడు చట్టంలో లేవు కాబట్టి మా ఇష్టం అని చెప్పి అంటాం ధర్మం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఆర్థికమైన అంశాల్లోనూ అభివృద్ధిలోనూ న్యాయం జరగాలి. తెలంగాణకి ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉండొచ్చు హైదరాబాద్ నగరం ఉంటుంది చేత, కానీ అభివృద్ధికి తెలంగాణకి సాయం చేస్తామని మాట ఇచ్చారు. ఆ పనులు జరిగి తీరాలి. కొన్ని జరిగాయి, అసలు జరగదు మన అంటలు, కానీ మరికొన్ని జరగలవు. వీటిని మనం సమీక్షించుకోవాలి. ఈ చొరవ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిని మనసారా అభినందిస్తూ వారు అందరితో కూర్చుని ఒక సమావేశాన్ని ప్రతిపాదించారు. మంచి ఆలోచన, నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. అందరం కూర్చుని దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే. ఇది ఏ ఒక్కరి సొంత వ్యవహారం కాదు, ఇది ఏ పార్టీ వ్యవహారం కాదు, ఏ సంస్థ వ్యవహారం కాదు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా ఆర్థికంగా జరగవలసింది, జరగలేదన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. దాని వెనకాల స్పష్టమైన ఆధారాలు పరిశ్రమల ఏర్పాటు కోసం రాయితీలు కావచ్చు, లేకపోతే ఆర్థికంగా ఉన్న లోటు సవరించడం కోసం, భర్తీ చేయడం కోసం ఏర్పాట్లు కావచ్చు. అనుకున్న రీతిని జరగలేదు. అలాగే అభివృద్ధి కోసం రైల్వే జోన్ దగ్గర నుంచి మిగతా ఏర్పాట్లు కావచ్చు. అలాగే తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు దగ్గర నుంచి, కొన్ని సంస్థల ఏర్పాటు దగ్గర నుంచి, పరిశ్రమ ఏర్పాటు దాకా అనుకున్నది జరగలేదు. ఆనాడు అన్ని రకాల మాటలు ఇచ్చారు, ఏది కోరితే అది మీ ఇష్టం చేసేస్తామని చెప్పన్నారు. అంచేత రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలి. ఈ నేపథ్యంలో అందరం కలిసి, ఇదేదో నేను ప్రజలందరినీ కోరేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పూనుకున్నారు కదా అని చెప్పని, ఒక గంటలో తీసుకొచ్చే శక్తి వారికి లేదు, నాకు లేదు, ప్రపంచంలో ఎవరికి లేదు. ఇన్నేళ్లుగా పెరిగిపోయిన సమస్య ఒక దీర్ఘకాలంగా చాలా లోతైన వ్యూహంతో నిజాయితీగా ఒక పక్కన తెలుగు ప్రజల ఐకమత్యాన్ని కాపాడుతూ ఇప్పుడిప్పుడే మనం కుదిరపడుతున్నాం తెలుగు సమాజంగా. రెండు రాష్ట్రాల ప్రజల్లో కూడా సామరస్య వాతావరణం వెలువరిస్తోంది. అందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలని, నాయకుల్ని మనసారి అభినందిస్తున్నాం. దాన్ని కొనసాగించాలి. అలాగే దేశ సమైక్యత గంట పడకూడదు. మన తెలుగు ప్రజలు దేశం మొత్తాన్ని కూడా అన్యాయం చేసి మాకేమైనా కోరట్లా, మా న్యాయం జరగాలి మాకని కోరుతు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు మీరు తీసుకున్నారు కాబట్టి, మా సమ్మతి కూడా లేకుండా మీరు హామీలు ఇచ్చారు కాబట్టి, చట్టబద్ధంగా మీరు దాన్ని ప్రజల ముందు పెట్టారు కాబట్టి, సాక్షాత్తు ప్రధానమంత్రి జాతి ముందు పెట్టారు కాబట్టి వాటిని అమలు చేసే ఏర్పాటు చేయమని కోరుతున్నాం. అలాగే ఇప్పటి ప్రధానమంత్రి గారు మరి మాకు సంబంధం లేదని నాకు వెళ్ళలేదు. వారు వారి పార్టీ వారు వారి పార్టీ వారు పార్లమెంట్లో చెప్పారు, వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కాబట్టి వాటి అమలు కోసం అని చెప్పని ఓ హుందాయన రీతిలో చట్టబద్ధమైన మార్గంలో ఆ ప్రజలకు ఆటంకం కలిగించకుండా, హింసకు పాల్పడకుండా అందరం కలిసి ఏ రకంగా వారితో కూర్చుని జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు పార్టీలతో కూర్చుని మన తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు న్యాయం జరిగింది ఏర్పాటు చేద్దామని ఆలోచన చేద్దాము. అందుకోసం చిత్తశుద్ధితో అందరూ కలిసామని కోరుకుంటూ మరోసారి సోదరు పవన్ కళ్యాణ్ గారిని మనసారి అభినందిస్తూ మీ ప్రశ్నల్ని ప్రధానంగా వారికి అడగవలసింది, ఎందుకంటే నాది పాత మొహం కొత్త మొహం వారి. మేము గణాంకాలు వాస్తవాలు స్థూలంగా చర్చించాము. గంట సేపట్లో అన్నీ పూర్తిగా చర్చించడానికి అవకాశం ఉండదు. తర్వాత ఇందాక చెప్పాను, ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు నేను మాత్రమే కాదు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు, 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టి చాలామంది ఆలోచన పనులు మనకంటే ఉన్నవాళ్ళు ఉన్నారు. అందరితో కూర్చుని మనం ఏ రకంగా వీటిని సాధించుకోవాలి, సాధించనివి ఏమిటి, ఆ సాధించనివి ఇప్పుడు ఏ రకంగా పట్టుబట్టాలి, దానికి ఎలాంటి వ్యూహం కావాలి అని చెప్పని అందరం కూర్చొని నిర్ణయం చేసుకోవాలి. స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి, వాటిని ఆచరణలో పెట్టేందుకు మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు ముఖ్యంగా ఏపీకి సంబంధించి మీరు ఎటువంటి దూరపు ఆలోచనలతో ఈ జేఏసీ నిర్మాణం జరగాలనుకుంటున్నారు, దీనివల్ల ఎటువంటి లక్ష్యం నెరవేరుద్ది అనేది మీ ఆలోచన? లక్ష్యం ఏంటంటే ఏవైతే విభజన సమయంలో ఏదైతే ప్రామిస్ చేశారో అవి సాధించే దిశగా మా జేసీ దీనికి పదం జాయింట్ యాక్షన్ కమిటీ అని పెడతామా, లేదంటే ఒక థింక్ ట్యాంక్ అని పెడతామా, లేదంటే ఒక ఏదైనా ఒక స్ట్రాటజిక్ టీమ్ అని నేను పెడతాను సార్, సాధించే స్ట్రాటజిక్ టీమ్ అని ఏదైనా పేరు ఏదైనా కావచ్చు. కాకపోతే దాని ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఏదైతే విభజన సమస్యలు ఏదైతే ప్రామిస్ చేశారో తెలుగు ప్రజలకి అది సాధించే మార్గాల కోసం వెతకడం. కాబట్టి ఇది
మోర్ దెన్ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం కంటే కూడా వీ షుడ్ డూ ఒక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, డెమోక్రటిక్ విధి విధానాలు ఉన్నాయి, అలాగే లైక్ మైండెడ్ చాలా మేధావులు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, అలాగే ఆ విభజన సమయంలో చాలా బలమైన పోరాటం చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు. వీళ్ళందరితో కలిసి అలా కలిసి వచ్చి వాళ్ళందరినీ కలుపుకొని అటు బోత్ తెలంగాణకు సంబంధించి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ వీళ్ళందరినీ కూర్చొని అందరితో కూర్చొని ఒక సమిష్టిగా కూర్చొని ఒక నిర్ణయం తీసుకుని దీన్ని ఎలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి, అలాగే అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి కానీ అలాగే అంతకుముందు ఉన్న యూపీఐ కూడా వాళ్ళు కూడా ఇద్దరు బాధ్యత వహించాలి దీనికి. అది ఆ దిశగా ఆలోచన డెఫినెట్గా చెప్పారు కదా సార్ చెప్పినట్టుగా జేపీ గారు చెప్పినట్టుగా ఇది ఒక్కళ్ళ సమస్య కాదు, నేను ఒకరు వాళ్ళొకరు కాదు, చాలామంది లైక్ మీద ఒక సమూహం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, సమూహం కలిసి ఒకే ఆలోచన విధానంతో కలిసి రావాలి. మీరు ఇప్పుడు డిస్కషన్స్ ఇవి మొదలు పెట్టి డోంట్ యూ థింక్ ఇట్ ఇస్ టూ లేట్? నెవర్ ఇట్ ఇస్ టూ లేట్ అండి. మరి తెలంగాణ ఎప్పుడో ఇద్దాం అనుకున్నప్పుడు ఎప్పుడు లేట్ కాదు కదా. అంటే ఇప్పుడు దాకా ఎందుకు ఆలోచించామంటే ఎలక్టెడ్ ఎందుకు చాలా సెన్సిటివ్ ఏరియా. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అలాగే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. వాళ్ళకున్న పాస్ట్ అనుభవాలు కానీ అచీవ్మెంట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక నమ్మకాన్ని కలగజేసింది. ఇది వాళ్ళు ఖచ్చితంగా మాటలు నిలబెట్టుకునే వాళ్ళు, దీని లేదంటే ఏదైతే ప్రామిస్ చేశారో ఇచ్చేవాళ్ళని. అలాగే అనవసరంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తేలేదంటే నిజంగా సాధిస్తారు తెస్తారని చెప్పి డెమోక్రట్ అంటే ఇంతమంది ఎంపీలు ఉన్నారు, డబుల్ డిజిట్ ఎంపీస్ ఉన్నారు రెండు సైడ్. సో వీళ్ళందరూ తీసుకెళ్తారని ఒక నమ్మకం ఉంది. కాకపోతే రిపీటెడ్ కాదు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి అటు స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ. ఒకళ్ళేమి ఇచ్చామంటారు ఇంత ఇంత ఫండ్స్ రిలీజ్ చేసామంటారు. సో ఒకసారి స్పెషల్ ప్యాకేజ్ ఇట్ ఈస్ చాలా ఫెంటాస్టిక్ అంటారు, మళ్ళీ అదే స్పెషల్ ప్యాకేజ్ సరికాదంటారు. అలాగే మేము ఇంత ఫండ్స్ ఇచ్చాము వీళ్ళు యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదని కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్లో ఎండ్ రిజల్ట్ ఏంటంటే ప్రజలకైతే న్యాయం జరగలేదు. అది మేము చెప్పడం కాదు, ఇంక్లూడింగ్ సాక్షాత్ ప్రధాన మన ముఖ్యమంత్రి గారే ఈరోజు మన పార్లమెంట్లో చేసింది. ఇది ఎప్పటి అంటే ఇట్స్ నెవర్ టూ లేట్ అనే పదం ఇది రైట్ కాదు. ఎందుకంటే మనం వెయిట్ చేసాం ప్రాసెస్లో, ఇంకా జరిగినప్పుడు ఖచ్చితంగా దీన్ని అందరూ సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఆవశ్యకత. స్పెషల్ కేటగిరీ అంటే పవన్ గారు కానీ నేను కానీ చెప్పేది ఇది మంత్రదండం ఎవరైనా చెప్పారా? ప్రత్యేక ప్రతిపత్తి అన్నది నష్టపోయినటువంటి ప్రజలకి ఆర్థికంగా వెసులుబాటు ఇవ్వడానికి అన్నిటికీ కలిపి కోర్టుగా మనం భావిస్తున్నాం. మీరుగానే లేకపోతే మిమ్మల్ని ప్రత్యేక హోదా అంటే ఏంటని అడిగితే 190 మంది చెప్పలేరు అసలు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ప్రధానమంత్రి గారు సభ సాక్షాత్తు ఏం చెప్పారంటే వెనకబడ్డ ప్రాంతాలను గుర్తించి బుందేలఖండ్ తరహాలో మేము సాయం చేస్తామని ప్రత్యక్షంగా బుందేలఖండ్ మాట వారి నుంచి వచ్చింది పార్లమెంటు సాక్షిగా. నా దగ్గర బుందేలఖండ్ జనాభా, బుందేలఖండ్కి వారు ప్రకటించినటువంటి ఆర్థిక సాయం వివరాలు ఉన్నాయి. బుందేలఖండ్ జనాభా మధ్యప్రదేశ్లోను ఉత్తరప్రదేశ్లో మొత్తం 13 జిల్లాలు, 13 జిల్లాలు కలిపి బుందేలఖండ్ జనాభా 183 లక్షలు. ప్రభుత్వమే గుర్తించినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర 7 జిల్లాలు కలిపి 2,45,00,000 జనాభా 2011 లెక్కల ప్రకారం. బుందేల్ఖండ్కి తలసరి 4,000 రూపాయల సాయం అందింది. అంటే మన 2,45,00,000 మందికి 10,000 కోట్ల రూపాయలు ఆ లెక్కన రావాలి వారు చెప్పిన లెక్క ప్రకారం. ఎంత వచ్చింది దానికి? ఆ మొత్తానికి ప్రత్యేక ప్రతిపత్తి అందామా మరొకటిదాం ఇవన్నీ ఆయన మాటలు, కానీ వాస్తవాల్లో కడదాం. మీరు చెప్పిందే కదా ఇప్పుడు కూడా కట్టుబడ్డామంటున్నారుగా, ఎక్కడ 10,000 కోట్లు? మాకు తెలియకుండా ఇస్తే చెప్పండి, ప్రజాధనం రహస్యమే ఉంది. అది మీరు తెలుసుకోండి. ప్రజలు ఎందుకు బలి చేస్తారండి మీ రాజకీయంలో? దాన్ని తెలుగు ప్రజలను తప్పు చేశారా? అధికారులంతా ఐఏఎస్ అధికారులు అక్కడెక్కడ ఒకళ్ళే కదండి, మొత్తం కేంద్ర పత్రంలో ఉన్నారు కదా. యూపీఎస్సీ కదా రిక్రూట్ చేసేది, తాతకు దగ్గు నేర్పితే ఎట్లాగా?
అధికారులంతా ఎక్కడున్నారండి? మీ దగ్గర లేరా? ప్రధానమంత్రి గారు నిర్ణయం చెప్పారు, రాజ్యసభలో ఆయన ప్రసంగాన్ని నేను చూశాను. నేను స్వయంగా డైరెక్ట్గా వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి ప్రతి రాష్ట్ర చీఫ్ సెక్రటరీని దానిలో కూర్చోబెట్టి మా కేంద్ర సెక్రటరీని కూర్చోబెట్టి ప్రతి నెల పర్యవేక్షిస్తున్నాను, సమీక్షిస్తున్నాను. చేయండి స్వామి, దానికి మాకు చెప్తారు ఎందుకు? మీరు ప్రధానమంత్రి చీఫ్ సెక్రటరీ నమయ్యా లెక్కలు పంపించాలని పంపించలేనా? ఏ చీఫ్ సెక్రటరీ పంపించాలి చెప్పండి, మరణా డిస్మిస్ చేయండి. అన్నీ మాకు చెప్తారేంటండి లెక్కలు? కాబట్టి ఇవన్నీ రాజకీయాలు మాకు అనవసరం. మాకు 10,000 కోట్లు ఎక్కడ వచ్చినాయి? మా ప్రజలకు ఏం జరిగింది? నేను పత్రికల్లో చూశాను ఇవాళ ఏఎంస్కే చాలా ఖర్చు అవుతుందని. ఎంత ఖర్చు పెట్టారు? అట్లాగే పన్ను రాయితీలు ఇప్పుడు ఇవ్వడం లేదన్నారు. వాస్తవం కాదు, ఈ మధ్య 27,000 కోట్ల రూపాయలు అదనంగా పన్ను రాయితీలకు, దానికి పదం మార్చారు జీఎస్టీ వచ్చిన తర్వాత. బడ్జెటరీ అడిషనల్ బడ్జెటరీ సపోర్ట్ అన్నారు ఈ మధ్య. ఈశాన్య భారతంలో రాష్ట్రాలకి, ఇతర రాష్ట్రాలకి ఈ మధ్య ప్రకటించారు, 2017లో ప్రకటించారు. మరి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి ఏంటి పన్ను రాయితీలు? కొన్ని కూర్చోబెట్టి కనీసం రాష్ట్ర ప్రభుత్వంతోనూ పవన్ కళ్యాణ్ గారి పెద్దలతోనూ రాజకీయ పార్టీలతో కూర్చుని ఏమండి ఇది అనుకున్నాం, ఇది సాధ్యం, ఇది ఈ కారణంగా కష్టం ఉంది, ఇది చేద్దాం, ఉందా ఏమన్నా? లేదు. అది అట్లా ప్రజాస్వామ్యంలో. కాబట్టి మీ సాంకేతికమైన అంశాలు, లెక్కలు చెప్పలేదు, మాకు ఎస్టిమేట్లు ఇవ్వలేదు, యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఇవన్నీ చాలా బ్యూరోక్రాట్స్ మాట్లాడుకోవాల్సిన మాటలు. ఇప్పుడు తప్పులు అన్నట్టు అనవసరం అండి. ఈ దేశంలో 77 అందరూ తప్పులు చేస్తూనే ఉన్నారు, దాని పర్యవసానం మనం అనుభవిస్తున్నాం. ఓటు వేసింది మనం, పన్నులు కట్టింది మనం, తప్పులు తినడం ఎందుకండి? ఇప్పుడు ఏం జరగాలి ఆలోచించాలి. మనకి ఎవరు మిత్రులు కాదు, ఎవరు శత్రువులు కాదు, అందరూ మన వాళ్ళే. వీళ్ళెవరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మన దేశంలో మన మధ్య నుంచి వచ్చిన వాళ్ళే. ఆ పాపంలో మనందరిది భాగస్వామ్యం ఉంది. కాబట్టి తప్పులు అనటం పవన్ గారి ఉద్దేశం అనుకోవట్లేదు, నాకు ఖచ్చితంగా ఆ ఉద్దేశం లేదు. ఏం జరగాలి ఆలోచించాలి. ఇంకా మేము కూర్చొని మేము ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా ఆల్రెడీ నేమ్స్ అనుకున్నాం, ఇంకా మేము కూర్చొని మాట్లాడి చేసింది. ఒక ప్రెస్ మీట్లో ఇది తెలియదు కాదు, ఇది ఫస్ట్ ఇనిషియేట్ చేసాం ఈరోజు. నిన్నేమో ప్రపోజ్ చేసాం, ఈరోజు వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు కాబట్టి టుడే ఇనిషియేటెడ్ ద ప్రాసెస్. సార్, నిన్న మీరు మాట్లాడినప్పుడు ప్రధానంగా ఏపీకి సంబంధించిన సమస్యలు, విభజన మాకున్న ఈరోజు నేను ఇనిషియేట్ చేసినప్పుడు ఈరోజున మేము వచ్చిన అన్ని మాటలు రెండు రాష్ట్రాల గురించి వచ్చింది. నేను ఎవరు లైక్ పెంటే ఒకసారి కూర్చొని డిస్కస్ చేసింది అండి. ఇంకా ఇప్పుడు ఇనిషియేట్ చేస్తాం ఈరోజు కూర్చొని ఇది అన్ని పార్టీల సమస్య, అందరి ప్రజల సమస్య. ఇది ఒక పార్టీది కాదు, లేదంటే ఇద్దరు వ్యక్తులది కాదు, ముగ్గురు వ్యక్తులది కాదు. అందరు కలిసి రావాల్సిన సమయం అది, అందరు కలిసి పోరాటం చేయాల్సిన సమయం. అది మరి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ జేఏసీస్ ఉన్నాయి తెలంగాణలో, మరి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వానికి కూడా అసహనాలు ఉన్నాయి, ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా సమస్యలు ఉన్నాయి. అలాగే సేమ్ అదే ఒపీనియన్ జనరల్గా తెలంగాణకి న్యాయం జరగలేదు, అందులో తెలంగాణలో అన్ని పార్టీలకు అదే ఒపీనియన్ ఉంది. మరి అది ఎలా వెళ్తుంది, ఎలా ఇనిషియేట్ వెళ్తుంది అనేది అది ఓవరాల్ వెళ్ళే కొద్దీ ఎక్స్ప్లోర్ అవుతుంది. యాజ్ ఆన్ టుడే, ఎందుకంటే మేము మిగతా వాళ్ళ తరపున ఎలా వస్తారనేది మేము మాట్లాడలేదు. సార్, విభజన బిల్లు ఆమోదించినటువంటి పార్టీల సహాయం మీరు అనుకునే అవకాశం ఉంది? పార్లమెంట్లో విభజన బిల్లు ఆమోదించినటువంటి పార్టీల, ఇది పార్టీలు జాతీయ స్థాయి పార్టీలు కాదు, ఇది ప్రజల సమస్య. ఈ ప్రజలను రిప్రజెంట్ చేసే అన్ని పార్టీలు కూర్చొని కలిసి రావాల్సిన సమయం. సార్, ఎవరిని కలవాలనుకున్నా ఫస్ట్ ఇనిషియేట్ చేయాల్సింది. ఫస్ట్ ఇక్కడ ఒక కలెక్టివ్ వాయిస్ చేసిన తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గరికి ముందుకు తీసుకెళ్ళాలి. జస్ట్ ఇనిషియేటెడ్ అండి, ఇది వెంటనే కూర్చొని ఎగ్జాక్ట్ టైం బౌండ్ ఇది మాకు ఆలోచించే మేము చెప్పగలం తప్ప, దీనికి ఒక్క ప్రెస్ మీట్లో కూడా ఎగ్జాక్ట్ టైం బౌండ్ చెప్పే పరిస్థితుల్లో నేను ఆలోచించి దీన్ని లోతుగా విశ్లేషణ జరిపిన తర్వాత మేము చెప్పండి. థ్యాంక్ యూ. అట్లా నెక్స్ట్ వివరాలు తెలియజేస్తాం తర్వాత.